మేచల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సైదోనిగడ్డ తాండాలో వివాహేతర సంబంధంతో భర్తను రోడ్డు ప్రమాదంలో హత్య చేయించిన సంఘటనలో పోలీసులు భార్యతో సహా నలుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. సైదోనిగడ్డ తాండాకు చెందిన సురేష్ భార్య బబిత, దుండిగిల్ తాండాకు చెందిన ప్రేమ్ సింగ్ కు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో ఎలాగైనా భర్త సురేష్ ను అడ్డ తొలగించుకోవాలనుకుని మే నెలలో ప్రేమ్ సింగ్ తన స్నేహితులతో కలిసి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. మే 23న డిసిఎం వాహనంతో అతన్ని ఢీకొట్టి ఆసుపత్రిలో కారులో తీసుకెళ్తున్నట్లు నటించి దారి మధ్యలో గొంతు పిసికి హత్య చేశారు. మృతుడి కుటుంబ సభ్యుల అనుమానాల మేరకు విచారణ చేపట్టిన పోలీసులు ఈ ఘటనలో మృతుడి భార్య బబిత, ప్రియుడు ప్రేమ్ సింగ్ తో పాటు మరో ముగ్గురిని నిందితులుగా నిర్ధారణ చేసి అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించినట్లు బాలానగర్ డీసీపీ పద్మజ మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఎందుకోసం వెళ్ళింది ఏంటి అనేది పెద్ద మనుషుల మధ్యన అంతా పెడితే ఈ అమ్మాయికి తన ఊరు అయినటువంటి పుట్టింటి ఈ ఊరైనటువంటి గుండిగల్ తాండాలో ప్రేమ్ సింగ్ రాకపోవడం, ప్రేమ్ సింగ్ అనేటువంటి ఒక వ్యక్తితోటి సన్నిహితంగా మెలగడం కానీ అతనితోటి ఫిజికల్ రిలేషన్ తర్వాత పెయిల్, ఈ అమ్మాయికి పెళ్ళైన తర్వాత కూడా ఆ రిలేషన్ ఇంకా కంటిన్యూ చేయడం, రాహుల్ అనే అతనితోటి కాంటాక్ట్ అయ్యి ఇతను నల్గొండ అతను, సో అతనితో ఒక అతనితో కాంటాక్ట్ అయ్యారు, ఇంకొక రాజు అని అతనితో కాంటాక్ట్ అయ్యి పక్కా ప్లాన్ చేసుకొని 23వ తారీఖు ఇతను ఎప్పుడైతే బయలుదేరుతాడో భారత్ హైటెక్ నుంచి అతని ఉద్యోగం షిఫ్ట్ ముగించుకొని వచ్చేటప్పుడు ఈ వన్ డోత్ రాజు అని అతను భారత్ బయోటెక్ దగ్గర నిలబడతాడు. నిలబడి ఇంకా ఫర్దర్ ముందున్నటువంటి వాళ్ళకి ఇతను ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తుంటాడు. ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసేది అజ్మీర్ పాషా అని చెప్పి ఒక అతను ఉంటాడు. అతను ఇక్కడ అన్నీ కూడా ఈ 5-6 మందితోటి ఇతను కోఆర్డినేట్ చేస్తుంది.